Hi, welcome to NAVS Educational Academy of Excellence. Andhra Pradesh Nirudyogulaku Mukhyamantri Jagan Garu good news cheppatam jarigindi. Andhra Pradesh lo ee nela 13na ante Ugadi Panduga rojuna APPSC Andhra Pradesh Public Service Commission yokka ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి క్యాలెండర్ ని ముఖ్యమంత్రి జగన్ గారు విడుదల చేయబోతున్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ వివిధ శాఖల హెడ్స్ తో నిన్న సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో ఆయా డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి ఖాళీల వివరాలను సేకరించడం జరిగింది. ఈ ఖాళీల వివరాలన్నిటిని కూడా క్రోడీకరించి ఏప్రిల్ 20 నుంచి దఫాలుగా విడివిడిగా ఏ శాఖకి వేరువేరుగా వేరువేరు శాఖలు వేరువేరుగా ఉద్యోగ నియామక ప్రకటనలను జారీ చేయబోతున్నాయి. అంటే మొదటగా ఈ ఉగాది రోజున అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి మరియు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఉగాది నుండి వచ్చే ఉగాది వరకు ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది, వాటి సంఖ్య, వాటి వివరాలతో కూడినటువంటి క్యాలెండర్ని ఈ ఉగాది రోజున ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల కాబోతుంది. ఈ క్యాలెండర్ విడుదల అయిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత ప్రతి శాఖ, అంటే విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇలా ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా విడివిడిగా ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి ప్రకటనలు రానున్నాయి. అయితే దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, ఒకటి విద్యాశాఖ యొక్క డిఎస్సి, రెండోది పోలీస్ శాఖ. ఈ రెండు రిక్రూట్మెంట్లో ఎక్కువ ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఎవరైతే నిరుద్యోగులు ప్రస్తుతం ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక గొప్ప న్యూస్గా, ఒక స్వీట్ న్యూస్గా మనం చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గత సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారు ఏపీపీఎస్సి ఉద్యోగ నియామక క్యాలెండర్ని విడుదల చేస్తానన్నారు, కానీ అది జరగలేదు, ప్రాక్టికల్గా జరగలేదు. మరి ఈ సంవత్సరం స్వయంగా ముఖ్యమంత్రి జగన్ గారే ఈ నెల ఉగాది రోజున, అంటే 13న ఏపీపీఎస్సి ఉద్యోగ నియామక క్యాలెండర్ని విడుదల చేస్తాము అని చెప్పారు. మరి ఈ ఉద్యోగ నియామక క్యాలెండర్ రిలీజ్ అయితే దాని ప్రకారం రిక్రూట్మెంట్ అనేది జరగబోతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశంగా మనం భావించవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ యూ.